ఇటీవల సంభవించిన భారీ వరదలకు అతలాకుతలమైన చిత్తూరు నెల్లూరు జిల్లాల ప్రజలకు తమ వంతు సాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి పిలుపునిచ్చారు. బీజేపీ తరపున 15వ వార్డు కార్పొరేటర్గా పోటీ చేసిన మల్లేశ్వరి ఆ వార్డులో వరద బాధితులకు సహాయార్థం నిధి వివిధ రకాల వస్తువులు సేకరించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరదల్లో ప్రాణ ఆస్తి పశు నష్టం భారీగా జరిగిందని ఇది అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. ఇటువంటి సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇందుకు ఎవరికి తోచిన సాయం వారు అందించాలని ఆమె కోరారు. విశాఖకు హుదూద్ సంభవించిన సమయంలో అనేక రాష్ట్రాలు మనకు సాయం అందించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మన స్టేట్లో నిజంగా గత 2-3 రోజుల్లో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో అది నిజంగా బాధాకరం అండి. ఎందుకంటే మన పక్క డిస్టిక్లో ఉన్నటువంటి తిరుపతి కానీ నెల్లూరు కానీ వరదల్లో వాళ్ళు ఎంతమందిని కోల్పోయారు, ఆస్తి నష్టం జరిగింది, అలాగే పశు నష్టం జరిగింది. నిజంగా వాళ్ళు ఒక హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించినటువంటి బీజేపీ పిలుపు మేరకు ఇవాళ వరద బాధితుల కోసమని ఎదర్ ఫండ్ కానీ లేకపోతే వస్తు సేకరణ కానీ ఎనీ కైండ్ ఏదో ఒక చిన్న హెల్ప్ ప్రతిదీ వాళ్ళకి విలువైనది అవుతుందండి. ఎందుకంటే మనకి కూడా హుదూదు తిత్లి వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాలు మనకు హెల్ప్ చేశాయి, అదేవిధంగా ఇతర డిస్టిక్ వాళ్ళు కూడా వచ్చి మనకు హెల్ప్ చేశాయి. ఇప్పుడు రీబ్యాక్ చేసుకునేటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి తప్పకుండా నేను యావత్ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుకుంటున్నాను, ఇది పార్టీకి సంబంధించింది కాదండి, మానవతా విలువలు కలిగి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఎన్జిఓస్ కానీ అలాగే పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇండివిజువల్గా కానీ ఎవరికి ఎంత స్తోమత ఉందో అందరూ ముందుకొచ్చి సహాయం చేయాలి. మన వాళ్ళని అంటే మన స్టేట్ వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనకు జరగలేదు కదా అని ఆలోచించాల్సిన సిచ్యువేషన్ కాదండి ఇది. తప్పకుండా మన వాళ్ళందరినీ మనం ఆదుకోవాలి. మనకు జరిగే వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బందిని మనకు జరిగినట్టుగా మనం ఆలోచించి ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.